చాపల కూర వండుకొచ్చినారా, పచ్చి చాపల కూర పట్టుకొచ్చినారా, కూర దిని పోరా చాపల చారు దగ్గిపోరా, మావా కూర దిని పోరా చాపల చారు దగ్గిపోరా, వట్టి చాపల కూర పట్టుకొచ్చినారా, పచ్చి చాపల కూర గంగలోన గాలమేసి నేను పట్టుకొచ్చినాను కొర్రమేను, గంగలోన గాలమేసి నేను పట్టుకొచ్చినాను కొర్రమేను, కొడవలితో కోసిన శుభ్రంగా కడిగిన, కొడవలితో కోసిన శుభ్రంగా కడిగిన, మసాలేసి పెట్టిన మసాలేసి వండిన, కూర దిని పోరా చాపల సరిదగిపోరా, మావా కూర దిని పోరా చాపల సరిదగిపోరా. అందరికీ శనార్దులల్లా. వెల్కమ్ టు కచీర్ ముచ్చట్లు. ఇక ఆలస్యం ఎందుకల్లా, పోదాం పండి మన కచీర్ ముచ్చట్లోకి. ఎలక్షన్లకు ముంచుకొస్తున్నది టైము, లీడర్లు పెంచిర్రు ప్రచారంలా స్పీడు. హరీష్ ను క్రెడిట్ అడుగుతాండు కేటీఆర్, మెజారిటీ కోసం లీడర్లు చేస్తున్నారు హుషారు. ఓటు విలువ తెలుసుకో ఓటర్ అన్న, నోటుకు కోటర్కు దాన్ని అమ్మకన్నా. లీడర్ల వెనుక కండలు తిరిగిన భీమన్నలు, ఇళ్ల జీతం తెలిస్తే మీరు కూడా పోతారు జిమ్ముకు. బావ బామ్మర్దులు అంటే హరిసం కేటి రమణ సార్లే. అరే, హరిసం సార్ గురించి లోకమంతా ఎన్ని తీర్లు మాట్లాడుకుంటున్నది, అయినా కూడా బావ బామ్మర్దులు ఇద్దరు ఏమన్నా కలిసిమెలిసి ఉంటుర్రా? గీ ఇద్దరు లీడర్ల సాయిత చూస్తే పక్క పార్టీలు ఎవరికైనా కన్ను మండుతాయి అనుకుర్రి. ఓ పక్క హరిసం సారు పార్టీ మారుతాడని లోకం మొత్తం కోడై కూస్తున్నది, కానీ గీ బావబామ్మర్దులు ఇద్దరు ఎంతగానో పరాశకాలు ఆడుకుంటున్నారో చూడుర్రి మీరే. గదెందో గాని ఓ పక్క హరిసం సార్కు కారు పార్టీల దినదినం విలువ తగ్గిపోతున్నది, ఇంకో పక్కనేమో పార్టీ మారుతుందని ఒకటే వార్తలు వినబడుతున్నాయి. గీ దీని మీద పెద్ద దూర కేసీఆర్ సార్ అయితే గింత కూడా నోరిప్తలేడు. గిది ఇంట్లుంటే బావబామ్మర్దులు హరిసం సారు కేటీ రామన్న సారు మాత్రం రాను రాను మస్తు కలిసిపోతారు. సోమారం ఇద్దరు బావబామ్మర్దుల సమక్షంలో సునీత లక్ష్మారెడ్డి కారు పాటల షెరిక్ అయింది. ఇగో గీ మీటింగ్లో కేటీ రామన్న సారు హరిసం సార్ తోటి గిట్ల పారశకాలు ఆడిండు. ఇప్పటికే గీ లీడర్లు ఏ జిల్లాకు ఎక్కువ మెజారిటీ వస్తుందోనని సవాలంటే సవాలు ఇసురుకున్నారు. అది మెదక్ జిల్లా నుంచే, మెదక్ పార్లమెంట్ నుంచే ఉండాలి. పోటీ కాంగ్రెస్ తో లేదు, పోటీ బీజేపీతో లేదు, పోటీ కరీంనగర్ పార్లమెంట్ తో ఉన్నది మనకు. మాకంటే ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చి రుజువు చేసుకోవాలని చెప్పి ఈ వేదిక మీద ఉండే నాయకులకు, ముందుండే నాయకులకు సవాల్ చేస్తా ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాకంటే ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చి రుజువు చేసుకోవాలని చెప్పి ఈ వేదిక మీద ఉండే నాయకులకు, ముందుండే నాయకులకు సవాల్ చేస్తా ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చూసిర్రా, పెయిన నెలల మెజారిటీ ఎవరికత్తదో చూద్దామని సవాల్ చేసుకున్నారు కదా, కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తాంటే మెదక్ ఎంపీ సీటుకే ఎక్కువ మెజారిటీ అచ్చేటట్టు కనిపిస్తున్నదంటున్నాడు కేటీ రామన్న సారు. దాటడం కష్టము, మన ప్రయత్నం మనం చేద్దాం, సాయశక్తుల కష్టపడదాం, కానీ మన ఇద్దరికి ఏదేదో ఉందని ఎవరైనా మాట్లాడతారు. మీకు వాస్తవాలు చెప్తున్నాయి రోజు, ఏమన్నా పోటీ ఉంటే అభివృద్ధిలో ఇద్దరికి ఖచ్చితంగా పోటీ పెడతాం. ఒకరిని చూసి ఎవరు మేం కూడా ట్రై చేస్తున్నాం, కానీ అయింత మెదక్కే మెజారిటీ ఎక్కువగానో వస్తే అండ్ల కొద్దిగల క్రెడిట్ కూడా కావాలంటున్నాడు రామన్న సారు. గీ ముచ్చటయ్యని అందరు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. ఎలక్షన్లకు ముహూర్తం ముంచుకొస్తాంది, పోలింగ్ ఇక 6 దినాలే ఉన్నది. గందుకే లీడర్ ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఓట్ల కోసం లీడర్ కొత్త కొత్త అవతారాలు ఎత్తుతారు. ఒక్కో లీడర్ ఒక్కో తీరుగా ఓటర్లను ఓట్లాడుకుంటున్నారు. గా లీడర్ గట్ల ప్రచారం చేస్తున్నాడు, గీ లీడర్ గిట్ల ప్రచారం చేస్తున్నాడు. కార్ పాటోలు గట్లనంట, సైకిల్ పాటోలు గిట్లనంట, ఇక ఏడ సూడు గిదే ముచ్చట. ఇక మరి ప్రచారం ముచ్చట్లు ఏందో చూద్దాం ఓ పరిపాండి. దేశం మొత్తం ఎలక్షన్ల ప్రచారం జోరుగా నడిపిస్తున్నారు లీడర్లు. సోమారం అనపర్తి జిల్లాల రాహుల్ గాంధీ సారు ప్రచార సభలో పాల్గొన్నాడు. అధికారం కాస్తే పేదోళ్లకు ఏటా 72,000 రూపాయల అకౌంట్లు వేస్తామని చెప్పిండు. గింత మంచి ముచ్చట చెప్పినందుకు సభల చిన్నారెడ్డన్న రాహుల్ గాంధీకి నాగల్ని బహుమానం కూడా ఇచ్చిండు. ఈ సభ జిల్లా నేతలు చాలా మంది చేయిపాటి కండువ కప్పుకున్నారు. ఇక నల్గొండ
జిల్లా ముద్దుబిడ్డలు కోమటిరెడ్డి ఎంకన్న రాజన్న సార్లు భువనగిరి జిల్లా మోత్కూర్ల ప్రచారం చేశారు. కేసీఆర్ మీద మస్తు విమర్శలు కూడా చేశారు. భువనగిరిల ఎంకన్న గెలుపు ఖాయమంటున్నారు జనాలు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో నల్లగొండ నుంచి నేను వచ్చి భువనగిరి నుంచి నిలబడతాన్నాడో అప్పుడే టీఆర్ఎస్ గుండెల్లో రైలు పరిగెట్టినాయి. మరి ఎప్పుడైతే బూర నరసయ్య గౌడ్ అన్నారో మరి ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వస్తుండగానే మాకు ఆ రోజే గెలుపు తధ్యమని మేమందరం కూడా ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులం భావిస్తున్నాం. మా ప్రచార శైలి కూడా అదే విధంగా ఉన్నది. ఒక్కటే విషయం ఏంటంటే ఇది రాష్ట్ర రాజకీయం కాదు, ఇది కేంద్ర రాజకీయం. కేంద్ర రాజకీయంలో కేసీఆర్ కు రోల్ లేదు. ఇంకో దిక్కు భువనగిరి నుంచి ఎంకన్న సార్ను గెలిపించాలని పార్టీ నేతలు కూడా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. కార్ పార్టీ పెద్ద దూర కేసీఆర్ సారు ప్రచారం అంటే ప్రచారమే చేస్తున్నాడు. అగో భువనగిరిల సారు ప్రచారం సభల కట్టిన ఫ్లెక్సీల సారు పేరు ఏమని రాసిరో చూడురి. కల్వకుంట్ల కాదట సారు, ఇంటి పేరు కల్వకంట్ల అని రాసిరు. ఇక సేవెళ్ల పార్లమెంట్ బరిలా కొండ విశ్వేశ్వరన్న పోటీ చేస్తుండు కదా. అగో సారు గెలుపు కోసం అలా ఇంటామె మస్తు కష్టపడుతున్నది. సరూన్ నగర్ పొద్దుగాల వాకింగ్ చేసేటోళ్లను కలిసి ఓటేయాలని ఒక్క తీరుగా బతిమాలింది మేడం. ఇగో ఏపీలో లీడర్ ఏమన్నా తక్కువనా? అగో తూర్పు గోదావరి జిల్లా పెద్దపురం నిమ్మకాయల సిన్న రాజప్ప సారు ప్రచారం అంటే ప్రచారమే చేస్తున్నాడు చూడురి. ఇగో మళ్ళా ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులన్న చూడురి ఎట్లా ప్రచారం చేస్తుండో. టెక్స్టైల్ పార్కుల బట్టలు కుట్టే మిషన్ మీద కూర్చొని అగో జిన్ను పాయింట్లు కుడుతున్నాడు సారు. ఇక కాకినాడ పార్లమెంట్ సైకిల్ పార్టీ అభ్యర్థి ఇంటామె ఆడోళ్ళందరినీ పోగేసుకొని స్కూటీల మీద ర్యాలీ నడిపించింది. ర్యాలీ తీసుడు అయినాక గీ లేడీస్ అందరికీ సునీలన్న థ్యాంక్స్ చెప్పిండు. మంత్రాలయం సైకిల్ పార్టీ అభ్యర్థి పాలకుర్తి తిక్కరెడ్డన్న అయితే పాపం పానం మంచిగా లేక బెడ్ మీద ఉండే ప్రచారంలో పాల్గొన్నాడు. అగో సూడూరి సారు కట్టాలు. ఈగొనల్లా గిట్ల నడుస్తున్నదుల్లా లీడర్ల ఎలక్షన్ల ప్రచారం. ఇక వారం దినాలే ఉన్నది కదా ప్రచారం చేసే తందుకు, అందుకే లీడర్ గిట్ల మస్తు ఎగిర పడుతున్నారు. వస్తుంది చూడర ఓట్ల పండుగ, ఐదేళ్ళకు ఒకసారి వచ్చే పండుగ. వస్తుంది చూడర ఓట్ల పండుగ, ఐదేళ్ళకు ఒకసారి వచ్చే పండుగ. ఓటు విలువ తెలుసుకో ఓటరన్నా, నోటుకు మందుకు దాన్ని నువ్వు అమ్మ కన్నా. ఓటు విలువ తెలుసుకో ఓటరన్నా, నోటుకు మందుకు దాన్ని నువ్వు అమ్మ కన్నా. ఓట్ల పండుగకు ముహూర్తం దగ్గర పడుతుంది కదా నుల్లా, యాది మరవకుండా అందరు ఓట్లు వేయర్రి, మంచి లీడర్ను ఎన్నుకోర్రి. నోటుకు మందుకు అమ్ముడు పోతే ఇంకా ఐదేండ్లు కష్టాల పాలవుతాం. అగో గా పోస్ట్ మ్యాన్ అన్న అందరు ఓట్ల హక్కు వినియోగించుకోవాలని ఎట్లా ప్రచారం చేస్తుంటారు చూడుర్రి మీరే. ఏం జనాలో ఏమో నుల్లా, ఓట్లేసే తందుకు కూడా వెనుక ముందు ఆడుతున్నారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల హైదరాబాద్ జనాలు చక్కగా ఓట్లే వేయకపోయాయి. మరి ఈ మనక పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, ఇప్పుడన్నా జనాలు బద్ధకం ఇడిసి పోలింగ్ కేంద్రాలకు పోతారో లేదో. ఒక్క దినం కష్టమనుకోక ఓటేస్తే ఐదేళ్ళు మంచిగుంటుంది, లేకుంటే ఏ లీడర్ గెలుస్తాడో ఏం చేస్తాడో తెలియదు. ఏనని చూస్తున్నారా, పేరు పురుషోత్తం రావు, చేసేది పోస్ట్ మ్యాన్ కొలువు. ఈ ఎలక్షన్లో తప్పకుండా ఓటేయరని ఎట్లా ప్రచారం చేస్తున్నాడో చూడురి. రాజ్యాంగం ఇచ్చిన హక్కును యాది మరవకుర్రి అని బుద్ధి మాట చెప్తున్నాడు, మీరు కూడా ఓ పారి వినుర్రి. రోజుకు ఒక కనీసం ఒక 100 మంది వస్తాం, దానికోసం నా పేరు పురుషోత్తమరావు పోస్ట్మ్యాన్. కృష్ణా జిల్లా నందిగామల ఇగో గిట్ల జనాలకు ఓటు మీద అవగాహన కల్పిస్తున్నాడు పురుషోత్తమరావు. గేను చేస్తున్న పనికి అందరు మెచ్చుకుంటున్నారు కూడా. ఓటు విలువ తెలిసిన మనిషి కాబట్టి ఇగో గిట్ల అందరికీ శుద్ధులు చెప్తున్నాడు. కొద్దిగా యాది ఉంచుకొని పోలింగ్ దినం నాడు అందరు ఓట్లయితే ఏయ్రి, మర్చిపోకుర్రి సుమా. ఇక నేను జిమ్కు పోవాలనుల్లా, బాగా జిమ్ చేసి బలంగా తయారు కావాలి, గట్లయితేనే మంచిగా బౌన్సర్ కోలు చేయొచ్చు. రోజు ప్రచారంలో చూస్తలేరా లీడర్ వెనకాల బౌన్సర్ ఎట్లా ఉంటారో, గాళ్లకు దినం 5,000-6,000 ఇస్తున్నారట. గందుకే నేను కూడా జిమ్కు పోయి బౌన్సర్ల కొలువులు చేరుతా. మా రాములకు ఉన్నది కదా మంచిగా నన్ను కొలువులో పెట్టుకునే తందుకు, నేను జిమ్కు పోయేస్తా, మీరైతే గీ ఆర్త అందాక చూడుర్రి. అగో లీడర్ల వెనక కండలు తిరిగిన వాళ్ళు కొంతమంది కనిపిస్తారు చూసిరా. గదేనుర్రా బౌన్సర్లు బాడీ గార్డ్లు అంటారు కదా, గాల్లే గిల్లు. ఇప్పుడు ఎలక్షన్ల సీజన్ నడుస్తున్నది కాబట్టి వీళ్లకు మస్తు డిమాండ్ ఉన్నది. గీసొంటి కండలు తిరిగిన వాళ్ళు వెనుక నిలబడి ఉంటేనే లీడర్లు ప్రచారంకు పోతుర్రు.
ఇల్లు లేకపోతే లీడర్లు ఇంటకెళ్ళి కాలు కూడా బయట కూడా పెట్టరు. ఎప్పుడు ఎవరు కొట్లాటకు దిగుతారో తెలియదాయే. గందుకే గీళ్లను వెనక పెట్టుకొని దైన్యంగా ప్రచారం చేస్తున్నారు లీడర్లు. గిట్ల లీడర్లు వెనక నిల్చొని ఉండే ఈ బౌన్సర్ల పని మంచిగా ఉన్నది. గిట్ల రచనగా ఉన్నందుకు దినా వీళ్లకు 6,000 రూపాయల పైక మూట చెప్తున్నారట లీడర్లు. దీనాల గిళ్ళ తిండికే 3,000 రూపాయల ఖర్చు పెడుతున్నారట. ఏరియాను బట్టి బౌన్సర్ల రేటింగ్ను బట్టి గీ పైసలు ఇచ్చుడు ఉంటుందట. ఇగో పాల్సారి వెనక అయితే దినాం గీసొంటి కండలు తిరిగిన బౌన్సర్లే కనిపిస్తారు. అసలే థ్రెడ్ ఎక్కువ అంటాడు సారు. గందుకే కావచ్చు గీ బౌన్సర్లు. అయినా పాల్సారే ఓ బౌన్సర్ లెక్క ఉంటాడు కదా. ఇంకా సార్కు బౌన్సర్ ఎందుకో ఏమో. గిట్ల బౌన్సర్లను పెట్టుకోనడు మీద ఢిల్లీ పోలీసులు అయితే మస్తు కోపం చేస్తుండ్రు. ప్రచారంలో బౌన్సర్లు బాగా హుషారు లెక్కలు చేస్తున్నారని జిమ్ముల మీద కన్నేసి ఉంచుతుండ్రు. జిమ్ముకు రాని బాడీ బిల్డర్ ఎవరున్నారని ఆరా తీసి చర్యలు తీసుకుంటున్నారట పోలీసులు. మన కన్నైతే గిరేం లేదు. లీడర్లకు ఉన్న థ్రెడ్ పుణ్యమా అని ఆళ్ల వెనుక నిల్చొని బౌన్సర్లు మంచిగా సంపాదించుతున్నారు. ఈ అడవి బామ మాట విను ముద్దుల మామా. ఈ అడవి బామ మనసు నిరగవు సందా మామా. రేలా 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 రే 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 రేలా. పువ్వులు ఆకులు కాయలు లేవు పుట్టతే నేల పరుపులు లేవు పుట్టతే నేల పరుపులు లేవు. గంపల నిండా పళ్ళు లేవు గలగల పారే ఏరులు లేవు గలగల పారే ఏరులు లేవు. ఆడవి దూరమాయే మా బతుకుదేరుపోయే ఆడవి దూరమాయే మా బతుకుదేరుపోయే. పూటగడ్పుటకు పట్నం దిక్కున పరుగుది సుడాయే పూటగడ్పుటకు పట్నం దిక్కున పరుగుది సుడాయే. సందా మామ సందా మామ సందా మామ. ఈ అడవి బామ మాట విను ముద్దుల మామ. ఈ అడవి బామ మనసు నిరగవు చందా మామ. చెట్టు పచ్చగా ఉంటే భూమి మీద మనిషి కూడా పచ్చగా ఉంటాడు. అసొంటిది ఇష్టం వచ్చినట్లు చెట్ల నరకబడతీరి. ఓ దిక్కు హరితహారం అని చెప్పుకుంటూనే ఎలక్షన్ల ప్రచార సభ కోసం కేసీఆర్ సార్ చెట్లు కొట్టిస్తున్నాడట. గదేదో మంచి జాగానట. ఆడ సభ పెడితే ప్రధానమంత్రి అవుతానని అగో గింత పని చెప్పిస్తున్నాడు. గిట్ల చెట్టు కొడుతున్నారు కాబట్టి అడవులలో ఉండే జంతువులు ఊర్లోకి వస్తాయి. అగోగా ఎలుగుబంటిని చూడుర్రి, అడవుల నుంచి ఊర్లోకి వచ్చి జనాలను ఎంతగానో భయపెట్టిందో. అగో చూస్తున్నారా ఎలుగుబంటి ఎంత ముద్దుగా చెట్టు మీద కూర్చుందో. అరే లగాంచి ఎంత ముద్దు ముద్దుగా చకచకా ఎక్కుతాంది. చెట్టుపై కొమ్మలకు మనసులు కూడా ఎక్కరు. ఎలుగుబంటి చూడు కొమ్మ చివరి కొనపై వరకు ఎట్లా ఎక్కిందో. ఇక ఇదేదో అడవిల జూ పార్కులు అనుకునేరు. జనగామలో ఇగో గిట్ల ఎలుగుబంటి హల్చల్ చేసింది. ఇక అసలు ముచ్చట ఏందంటే జనగామ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో అర్ధరాత్రి 3 గంటల నుంచి పట్టణంలో సంచరిస్తూ పోలీసులకు 3 చెరువుల నీళ్లు దాపించింది. అగో చూడుర్రి ఎంతమంది జనాలు ఎలుగుబంటిని చూడనికి వచ్చిర్రో గుంపులు గుంపులుగా. అగో సెల్ఫోన్లో కూడా ఫోటోలు వీడియోలు తీస్తుర్రు. ఇక అటవీ అధికారులకు పోలీసులు మతలా పెట్టిరట. ఉదయం 9 గంటలకు చేరుకొని దాదాపు 3 గంటలు ఎలుగుబంటిని పట్టుకునే తందుకు మత్తు మందు ఇంజెక్షన్లు కూడా వేసిర్రు. అగో ఎట్లా సూట్ చేస్తుర్రో సూదుని ఎలుగుబంటికి ఇవ్వడానికి. ఇక అది చిన్నగా కిందకు దిగింది చూడుర్రి. అగో ఎట్లా ప్రహరీ గోడ మీద ఎక్కుతుందో. అబ్బా ఎట్లనో అట్లా ఎక్కనైతే ఎక్కింది గోడ. ఎంత ముద్దుగా గోడ మీద నడుస్తుంది. ఏటుభవంలో ఎట్లా తప్పించుకోవాలో తెలియట్లేదు పాపం ఎలుగుబంటికి. చివరకు అటవీ అధికారులు వేసిన వలలో సిక్కింది. ఎటువంటి హాని కలగకుండా తాడువాయి అడవి ప్రాంతంలో వదులుతారంట ఈ యొక్క ఎలుగుబంటిని. జర చెప్పయ్యా. రెస్క్యూ కోసం మనం ఫస్ట్ డాటింగ్ 8:30 ప్రాంతంలో చేశారు. మరి ఆ 2 డాట్స్ వల్ల కూడా అనిమల్ మళ్ళీ కింది చెట్టు కింది దిగడం మళ్ళీ ఇక్కడ తప్పించుకోవడం జరిగింది. దాన్ని మళ్ళీ రెస్క్యూ చేయడం సేఫ్గా దాన్ని మళ్ళీ ఏమి ఇబ్బంది కలగకుండా అనిమల్ ఇంజురీ కాకుండా ప్రజల్ని కూడా కంట్రోల్ చేస్తూ పోలీస్ శాఖ సిబ్బంది వాళ్ళ సహకారంతో ప్రజల సహకారం మరియు మీ అందరి సహకారంతో దాన్ని సేఫ్టీగా మనం రెస్క్యూ చేయడం జరిగింది. ఈరోజు సెడేషన్ మరి డాటింగ్ చేయడం తర్వాత దాని అనిమల్ సేఫ్గా మళ్ళీ దట్టమైన అటవీ ప్రాంతంలో మళ్ళీ వదలడానికి కూడా మేము తీసుకెళ్ళాడు. ఆడవాయి కానీ ఎటు నగరం ప్రాంతంలో వదలడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం.
అయినా తెలివి జ్ఞానం ఉన్న మనసులకు సాటి మనిషి మంచి కోరతలేరు. ఈ మూగ జీవికి మంచేదో చెడేదో ఏం వేరుక? మళ్ళా చెట్టు నరుకుడు చేయబట్టి అడవులు కూడా బగ్గ తగ్గుతున్నాయి. గందుకే అడవిలో ఉండాల్సిన జంతువులు గిట్ల జనాలకు వస్తున్నాయి. ఏమైనా అడవులు కాపాడుకుంటే గీళ్ళోలే ఉండదు. గీయల్లా నేను పట్టుకొచ్చిన కచిరి ముచ్చట్లు చూస్తూనే ఉండుర్రి రాజ్ న్యూస్.